చీరాల కూరగాయల మార్కెట్ వద్ద చలివేంద్రమును మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేవరాజు ప్రారంభించారు. చీరాల దివ్యాంగుల యువసేన ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి ముందుకు వచ్చిన దివ్యాంగులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో యువసేన సభ్యులు పఠాన్ బాషా, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు చీరాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చీరాల దివ్యాంగుల యువజన సేవా సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కమిషనర్ గారు కనకరాజు గారికి, మరియు మన టీపో గారు శ్రీనివాస్ గారికి, ఏఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా, వీళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసినందుకు కూడా వాళ్ళకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చీరాల్లో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు, అయినా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ముందు రాలేకపోతున్నారు. కొంతమంది వస్తున్నారు. అందులో ముఖ్యంగా వీళ్ళు ఈరోజు ముందుకు రావడం, ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడానికి కూడా వీళ్ళు ముందడుగు వేసినందుకు కూడా ఈ కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అంగవైకల్యం అనేది ఉన్న వాళ్ళు మానసికంగా ఎటువంటి అంగవైకల్యం లేకుండా సమాజంలో కూడా ఒక సేవ చేసే విధంగా ముందుకు వచ్చినందుకు వీళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున వీళ్ళకి ఎప్పటికి కూడా నేను అండగా ఉంటూ, వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు వచ్చినా ఓపీ ఫీజులు ఫ్రీగా చూస్తూ, ఏదైనా అవసరమైతే 50% వరకు కన్సెషన్ ఇచ్చి చేస్తాను కూడా సభాపూర్వకంగా ఈ యువజన సేవా సంఘానికి కూడా నేను సభాపూర్వకంగా హామీ ఇస్తూ. ఎంతో సుదినం అన్ని చోట్ల చలివేంద్రాలు పెట్టమని ప్రభుత్వం ఆదేశించారు. అందులో భాగంగా చీరాల పట్టణంలో పురపాలక సంఘం తరఫున పట్టణంలో అవకాశం ఉన్నన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రైవేటు వ్యక్తులు కూడా ఏర్పాటు చేసి వారి స్థాయిని బట్టి, వారి స్తోమతను బట్టి ప్రజలకి త్రాగునీరు, మజ్జిగని అందిస్తున్నారు. ఈ మార్కెట్ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు ఏర్పాటు చేయలేదు. దాన్ని ఎంతో గొప్ప మనసుతో వికలాంగులు ఒక కమిటీగా ఏర్పడి రోజుకి 1500 చొప్పున వెచ్చించుకునేదానికి, మరియు 30 రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏఎస్ఐ ప్రసాద్ గారికి, టీపీఎస్ గారికి, అలాగే ఇతరులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ దేవరాజులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బి